మరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఇందాక నీవు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్రలేచిదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికిదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుండు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దుకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును. కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడు. మన జీవితములో విజయం సాధించాలి అనే ఆశ కలిగి ఉంటే దాని కొరకు మనం ఏది త్యాగం చేస్తున్నామనేది ముఖ్యం. త్యాగం లేనిది ఏదీ రాదు. ఏది త్యాగం చేస్తున్నాము, ఎందుకు త్యాగం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి ప్రార్థించి ఆయన సహాయంతో నడిపింపుతో విజయవంతంగా ముందుకు కొనసాగుదాం. నాట్ ఎవ్రీవన్ ఈజ్ సక్సెస్ఫుల్. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైస్. ఈవెన్ వీ రిసీవ్డ్ గ్రేస్ అండ్ లవ్ బై సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫైట్ ఎ గుడ్ ఫైట్ అండ్ బీ యాజ్ ఎ వారియర్. ఆమెన్.